తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం దుప్పలపూడిలో గౌరవ సభ ప్రజా సమస్యలపై చర్చా వేదిక సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గౌరవ సభలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలం దుప్పలపూడిలో గౌరవ సభ ప్రజా సమస్యలపై చర్చా వేదిక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పట్టా భూములు ఇల్లు కట్టుకున్నారు. తర్వాత స్కాటర్డ్ హౌసెస్ పేరుతో ఎక్కడైనా సొంత స్థలాలు ఉంటే అందులో లోన్స్ ఇచ్చారు. సొంత స్థలం ఇచ్చిన దాంట్లో వాళ్ళ పేరు డాక్యుమెంట్ ఉన్నదాన్ని మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తుంది అనేది ఒక ఆలోచించండి. అదేవిధంగా పట్టా అమ్ముకోవడానికి వీలు కాదు, కానీ జీవితకాలం దాన్ని అనుభవంగా ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఏ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. ఇవన్నీ ఇవాళ మనం ఎంతసేపు చెప్పుకున్నాం, ఏ విధంగా అప్పుడు పాలు అయిపోయిందాం. ఆ అప్పుడు పాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం ఈ విధంగా చేస్తే 14,000 కోట్లు వస్తుంది. ఈ 14,000 కోట్లు వసూలు అయితే ఒక 3-4 నెలలు మరలా ప్రభుత్వాన్ని నడిపించడానికి వీలు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాను. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఏమో ఇది స్వచ్ఛంద పథకం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చు తెప్పించి దీంట్లో నిర్బంధం లేదని మాట్లాడతారు. ఇక్కడ వాలంటీర్లు కానీ వీళ్ళు వచ్చి నిర్బంధంగా వసూలు చేస్తాం, లేకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాం, మీ సంక్షేమ పథకాలు కట్ చేస్తాం, వీలు వేస్తాం. సంక్షేమ పథకాలు కట్ చేసే అవకాశం, ఈ 10,000 కట్టకపోతే సంక్షేమ పథకాలు కట్ చేసే అవకాశం లేనే లేదు. చట్ట ప్రకారం అది చెల్లదు. తెలుగుదేశం పార్టీ నిరంతరంగా వాళ్ళ వెంట ఉంటుంది, వాళ్ళ తరఫు నుండి పోరాడతాం, అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాడతాం. ఏ విధంగానూ వాళ్ళు ఏమీ చేయలేరు. ఎవరు ఈ ఓటీఎస్ పథకంలో 10,000 కట్టాల్సిన అవసరం లేదు, అది చట్ట ప్రకారంగా చెల్లదు. ఇది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆ లబ్ధిదారులకు చెప్పండి. ఇంకొక విధంగా కూడా బెదిరిస్తూ ఉన్నాను, ఎవరైనా డ్వాక్రా స్కీమ్లో డ్వాక్రా పథకంలో ఉన్న కుటుంబీకులు 10,000 కట్టాల్సి వస్తే డ్వాక్రా పొదుపు నుంచి ఆ 10,000 తీసేసుకోమని చెప్తారు. అది కూడా చట్ట ప్రకారం నేరం, అది కూడా చెల్లదు. దాని మీద కూడా మనం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. అది ఇంకొక సంగతి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రుణం అంతటినే రద్దు చేసి వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళ అది ఎవరైనా తిట్టుకోలో కానీ అడ్డుకోలో కానీ లేదు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో కానీ వాళ్ళ డాక్యుమెంట్లు ఉంటే వాళ్ళ డాక్యుమెంట్లు తిరిగి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకుని ఈ లబ్ధిదారులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినా లేదు మీరు లబ్ధిదారు దగ్గరికి వెళ్ళినా ఈ విషయాన్ని ప్రచారం చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అభివృద్ధి శూన్యత ఉంది అంటే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారి కాలంలోనే. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఈ రోడ్డు మీద ఖర్చు పెట్టానని చూపించమానండి, ఒక్క రూపాయి ఈ భవనం మీద ఖర్చు పెట్టానని చూపించమానండి, ఒక్క రూపాయితో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయించానని చూపించమానండి. ఎక్కడా అభివృద్ధి లేదు. ఒక్క రొటీన్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి వచ్చే రైతు భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఇవన్నీ రొటీన్గా జరుగుతున్న కార్యక్రమాలు తప్పించి ఒక్క గ్రాంట్ లేదు. ఇవాళ బిస్కెట్ రాణి గారు అలాంటి వాటికి యాగం చేయించాలి. ముఖ్యమంత్రి గారు మనసు మారి అనపత్రి నియోజకవర్గానికి గ్రాంట్లు ఇవ్వాలి, అనపత్రి నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. మన సంగారెడ్డి గారి మీద చల్లని చూపు, జగన్మోహన్ రెడ్డి గారు చల్లని చూపు ప్రసరించాలి. ఆయన అవమానకరంగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకుండా ఈ గౌరవం పెరిగేలా ఉండాలని అలాంటి యాగాలు చేయించుకుంటే బాగుంటుంది తప్పించి నన్ను ఒక్కనే కాదండి బాబు. ఇక్కడ నిర్వీర్యం చేయడం, 18 మంది ఉన్నారు ఆ లిస్ట్ లో. 18 మంది మన పార్టీ నాయకులు కూడా కాదు, వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు. అందులో నాయకుడు రేపు సీట్ ఆశిస్తున్నాడు, రేపు ఎమ్మెల్యే టికెట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆశిస్తున్నాడట ఒక క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ ని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ 18 మందిలో. ఇందులో మన నాయకులు వచ్చి 4-5 ఉన్నారంతే, మిగిలిన 15-16 మంది వైఎస్ఆర్సీపీ నాయకులే. అది ఇంకా విచిత్రమైన కార్యక్రమం. వాళ్ళ నాయకుల మీద ఇవాళ అష్టదిగ్బంధన యాగం చేయంత ఉన్నారు బిస్కెట్ రాణి గారు. అది చాలా విచిత్రమైన పరిస్థితి ఇవాళ. ఆ పరిస్థితుల్లో ఇవాళ జయిస్తా ఉన్నారు. ఇవాళ ఇవన్నీ రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి, నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ సమస్యలన్నీ శాసనసభలో చర్చిస్తే
ప్రజల మనసుల్లోకి ఈ విషయాలన్నీ వెళతాయి. ఈ విషయాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్ళకూడదు అంటే దీన్ని తప్పనిసరిగా పక్కదారి పట్టించాలనేది వైఎస్ఆర్సీపీ యొక్క వ్యూహం. ఆ పక్కదారి పట్టించడంలో భాగంగానే అసెంబ్లీ సమావేశాల్లో ముందు రోజు కుప్పం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొహం ఎలా ఉంటుందో చూడాలని వ్యంగ్యంగా మాట్లాడటం, ఆ మరుసటి రోజు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి తన తండ్రి ముఖ్యమంత్రి అయినా తన భర్త ముఖ్యమంత్రి అయినా తన కుటుంబం చాలా ఉన్నత స్థితిలో ఉన్నా ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకొని మహిళ తన వ్యాపారం తన కుటుంబం తప్పించి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు తప్పించి మూడో ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి వచ్చింది. నన్ను నిర్వీర్యం చేసే పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా ఒక అంధకార రాష్ట్రంగా తయారు చేసేసారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసు మారడానికి ఏదైనా వశీకరణ విద్య రైతులు చేయగలిగితే ఇప్పుడు నా మీద నిర్వీర్యం చేయడానికి 30 లక్షలు 35 లక్షలు ఖర్చు పెడుతున్నానండి. పోయిన 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన మనందరం చందాలేసుకుని వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుసంపన్నమైన రాష్ట్రంగా తయారు చేయడానికి ఏదైనా యాగం ఉంటే జీవించమని ఈ గౌరవ సభ సందర్భంగా నేను దుష్టాని గారికి అదే విధంగా చందారెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ విధంగా అలాంటి యాగం ఏదైనా ఉంటే ఆ యాగం చేయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరిగేలాగా అన్నిటికన్నా ముఖ్యంగా మరి మన చందారెడ్డి గారు నన్ను దగ్గరికి రానట్లే ముఖ్యమంత్రి గారు ఈ 2.5 సంవత్సరాల్లో 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ 2 సార్లు కూడా 5 నిమిషాల్లో ఈయన చాలా దారుణంగా అవమానించి బయటికి పంపించేసాడు. అసలు కనీసం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రాపకం సంపాదించే యాగం ఉంటే అది చేయితే బెటర్ బిస్కెట్ రాణి గారు నా మీద ప్రయోగా తీసి కన్నా. అందువల్ల ఇటువంటి యాగాలు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఇవాళ అనపర్తి నియోజకవర్గాన్ని గతంలో చేసిన ఎమ్మెల్యే అంటే పడాల అమ్మిరెడ్డి గారిని అనపర్తి నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి పడాల అమ్మిరెడ్డి గారి దగ్గర నుంచి అమ్మిరెడ్డి గారు మూలారెడ్డి గారు రామారెడ్డి గారు శేఖారెడ్డి గారు ఆ తర్వాత నేను అందరూ అభివృద్ధి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళు ప్రతి కుటుంబీకుడు ఆలోచిస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం కూడా అటువంటిదే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఉండాలని ఒక ఆలోచన చేశారు. ఆ రోజు చాలామంది మాట్లాడారు, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు లేదా 1000 ఎకరాలు ఉంటే రాజధాని నిర్మాణం చేయొచ్చు కదా, 30,000 ఎకరాలు ఎందుకు సేకరించారు చంద్రబాబు నాయుడు గారు? 30,000 ఎకరాలు సేకరించి రాజధాని అవసరాలకి భూమి పోగా మిగిలిన భూమి ప్రభుత్వ భూమి కింద ఉంటే వాళ్ళ దాదాపుగా 10,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కింద ఉండే పరిస్థితి ఏర్పడింది. 30,000 ఎకరాలు ఉంటే అది 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తి. ఇవాళ ఆస్తి మనకు మిగిలి ఉంటే ఇవాళ ప్రభుత్వం ఈ పరిస్థితికి రాదు, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ప్రభుత్వం రాకపోయి ఉండే. ఏ రాష్ట్రమైనా మనుగడ సాగించేది దాని క్యాపిటల్ పైన ఆధారపడి రాజధాని పైన ఆధారపడి. ఇవాళ మహారాష్ట్రకు ముంబై కానీ కర్ణాటకకి బెంగళూరు కానీ తమిళనాడుకి చెన్నై కానీ తెలంగాణకి హైదరాబాద్ కానీ ఒక ఆదాయ వనరుగా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే ట్యాక్సులు అక్కడి నుంచి వచ్చే ఆదాయం 70% ఖర్చులకి సరిపోయే పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని పరిస్థితుల్లో ఇవాళ 2.5 సంవత్సరాల్లో మనం దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. ఇవాళ మరొక 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కి తీసుకుపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కదా కదా ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ మరలా కోరుకోలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇవాళ ఒక పేపర్లో వచ్చింది జమీన్ రైతు అని, నెల్లూరు ప్రాంతంలో చాలా పాపులర్ పేపర్ అది. మార్చి తర్వాత అసలు ప్రభుత్వాన్ని నడపలేవని ఐఏఎస్ అధికారులు అందరూ ఒక అంచనాకు వచ్చి ముఖ్యమంత్రికి చెప్పారండి.
రంగంపేట మండలంలో సింగపల్లి గ్రామం కానీ, ముకుందవరం గ్రామం కానీ, మనకు అనపర్తి టౌన్లో కానీ, పెదపూడి మండలంలో కొన్ని గ్రామాల్లో కానీ మనకు నిర్ధారణ 12,000 కలెక్ట్ చేసినట్టుగా రుజువులు సాక్ష్యాలు వచ్చాయి. దానిపైన స్పందించమని అన్నా హాజరేని కోరితే ఎవరో ఇప్పుడు శాసనసభలో ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిస్తా ఉన్నారో, అదేవిధంగా కొంతమంది పనికిరాని వ్యక్తులని రచ్చగొట్టి నాపై అవాకులు చవాకులు మాట్లాడిస్తారు. నన్ను ఉద్దేశించి దుర్పాట్లు ఆడించటం, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించటం, పెదపూడి మండలంలో అచ్యుతాపురతరాయ గ్రామంలో పైన హెచ్డి టవర్ లైన్ వెళ్తుంది, కరెంట్ లైన్ పెద్ద లైన్ వెళ్తూ ఉంది, కింద భూమిలో నుంచి గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది, వరద వస్తే తుఫాన్ వస్తే 7-6 డ్రైన్ నుంచి నీరు ముంపు గురవుతే దాదాపు 7 అడుగులు మునిగిపోతుంది భూమి. ఓపెన్ మార్కెట్లో అమ్మాలని వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్క రూపాయి కూడా ఎవరో కొంటున్నా. అటువంటి దానికి ఎకరాకి 25-25 లక్షల రూపాయలు లంచం తీసుకొని 60 లక్షలకి ప్రభుత్వం చేత పొందించాడు మన చందారెడ్డి గారు. ఇవన్నీ చేసేవి చేస్తూనే నేను చాలా నిజాయితీ పడినని మాటలు చెప్తా ఉంటాను. ఇవన్నిటిపైన నేను పోరాటం చేస్తూ ఉంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని నా పైన ఇప్పటికి 13 కేసులు పెట్టారు. ఒక కేసులో అయితే జైలుకు పంపించారు. జైలుకు పంపిస్తే అయినా నేను తగ్గుతానని ప్రయత్నం చేశాను, కానీ వచ్చిన తర్వాత జైలు నుంచి వచ్చే రోజే నేను చెప్పాను ముందుంత మీకు ముసళ్ళ పండగ అని. వచ్చిన తర్వాత దొంతమూరు కాపూరం పైన కేసులు వేసి హైకోర్టులో ఒక డైరెక్షన్ తీసుకుని వాళ్ళు చేసిన అవినీతి పైన పెనాల్టీ విధించే పరిస్థితులు తీసుకొస్తా ఉంటే, ఒక 3 మాసాల క్రితం నా పైన భౌతిక దాడి చేయించాలని కొంతమంది కిరాయి హంతకులకి కిరాయి ముఠాకి సుపారీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా లొంగలకుండా తిరుగుతున్నానని ఇవాళ మన బిస్కెట్ రాణి గారి ఆధ్వర్యంలో నన్ను హస్తదిగ్బంధనం చేయాలని ఒక యాగం చేయిస్తూ ఉన్నారు. వైజాగ్లో ఒక రాజగురు ఉన్నాడు, మీ అందరికీ తెలుసా రాజగురు ఎవరన్నది. అక్కడ ఒక హస్తదిగ్బంధన యాగం చేయించి నన్ను నిర్మూలన చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంగా బిస్కెట్ రాణి గారికి కానీ చందారెడ్డికి, అందువల్ల ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి మరలా ఎన్నికలకు వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందనేది ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేది కూడా మేధావులు మాట్లాడుతున్న మాట. ఏమి జరిగినా ఒక్క ఛాన్స్ పేరు చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇసుకలో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఇవాళ మైన్స్లో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉంది. మరోపక్క మద్యంలో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉంది. ఈ విధంగా తన ఆస్తి పెంచుకొని ఆంధ్రప్రదేశ్ని దిగజారు చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గాల్లో నాయకులు కూడా పరిస్థితి కూడా చూస్తూ ఉంటే, నియోజకవర్గాల్లో ఏదైతే సంపదగా ఉన్నాయో ఆ సంపదలంతా దోచేస్తున్న పరిస్థితి. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు మైనింగ్ గురించి, మన నియోజకవర్గంలో జరిగిన మైనింగ్, రంగంపేట మండలం అవనివ్వండి, ఇటు బెక్కోల మండలం అవనివ్వండి, అరపత్తి మండలం అవనివ్వండి, ఈ 3 మండలాల్లో ఉన్న మెట్ట ప్రాంతంలో గ్రావెల్ కొండలను కానీ గ్రావెల్ వనరులను కానీ లాటరైట్ వనరులను కానీ దోచేసిన పరిస్థితి. కాపూరం మెట్ట పైన, కాపూరం మెట్ట మన అందరికీ బాగా పరిచితమైంది, మన దుప్రపూడి గ్రామస్తులు అందరికీ పరిచితమైన ప్రాంతం. అక్కడ 200 ఎకరాల్లో దాదాపుగా 400 కోట్ల రూపాయలు విలువైన గ్రావెల్ కానీ లాటరైట్ కానీ దోచేయాలని ప్లాన్ చేశాడు మన గ్రావెల్స్. దాన్ని అడ్డుకుంటే కాపూరం దోపిడీని అడ్డుకున్నందుకే నా పైన అక్రమ కేసులు బనాయించి నన్ను జైల్లో పెట్టించింది కూడా అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దొంతమూరులో ఇందాక నాగేశ్వర గారు చెప్పాడు, అక్కడ ఒక దేవత చుక్కమ్మ చుక్కరాయుడు దేవత దేవుడు ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్లు కూడా వదిలిపెట్టి పెద్ద ఎత్తున గ్రావెలు లాటరైట్ దోపిడీకి గురి చేసింది.
అదేవిధంగా తేంకాట క్లబ్లు, నాటు సారా తయారీ, ఇక రకరకాల కార్యక్రమాలతో ముఖ్యంగా ఏదైతే పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం, పట్టాల పంపిణీ కోసం భూసేకరణ జరిగిందో ఆ భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం జరిగింది మన రావలసి పేరుకి అన్నా హైదరే గారు నేను చాలా నీతిపరుణ్ణి నిజాయితీపరుణ్ణి అన్నా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం. చివరికి పేదలకి పట్టాలు ఇచ్చిన తర్వాత గృహ నిర్మాణ పథకానికి లోన్ శాంక్షన్ చేయడానికి కూడా ఒక్కొక్క ఇంటికి 12,000 చొప్పున కలెక్ట్ చేయడం జరిగింది. అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తా ఉంటాను. ఇవాళ రాష్ట్రం చేసిన అప్పు ఎంతండి? 3,00,000 కోట్లు. ఇవాళ 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే 1956 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రం చేసిన అప్పు 3,00,000 కోట్లు. 3,14,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు 3,08,000. ఇవాళ సంక్షేమం కోసం చేసిన ఖర్చు 85,000 కోట్లు. ఈ మిగిలిన 2,15,000 కోట్లు ఏమైపోయిందని ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇదే సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసాం. ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవాళ అమ్మఒడయింది. ఆ రోజు స్కాలర్షిప్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ విద్యలకు సంబంధించి అది ఇవాళ విద్యాదీవెన కార్యక్రమం అయ్యింది. ఆవేళ పెన్షన్లు మనం ఇచ్చాము, ఇవాళ పెన్షన్లు ఇస్తామన్నాను. ఆవేళ ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాం, ఇవాళ ఫిట్మెంట్ 0. ఇవాళ ఆ రోజు రైతుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, ఇవాళ రైతుకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు 0. ఆ రోజు కన్నా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏమీ ఎక్కువ చేయట్లా. నవరత్నాల పేరుతో మనకు నవరత్నాయుడు నెత్తికి రుద్దుతున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రాగా ఏమి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేయడంలా. ఇవాళ 85,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసామని వాళ్లే నేరుగా ఒప్పుకుంటున్న పరిస్థితి. అటువంటిది ఇవాళ 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన వ్యక్తి ఈ మిగిలిన డబ్బు ఏమైపోయింది అనేది ఇవాళ సామాన్యుడికే కాదు ఆర్థిక శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడ అప్పులు తెచ్చే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా కాలేజీ కార్పస్ ఫండ్లు వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. ఇవాళ కాలేజీల నుంచి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీల్లో కాలేజీల నుంచి స్టూడెంట్స్ కట్టిన కార్పస్ ఫండ్ డిపాజిట్స్ వాళ్ళ పీడీ అకౌంట్స్లో ఉంటాయి యూనివర్సిటీ. ఆ డబ్బంతా వెనక్కి తీసుకుంటా ఉన్నాడు. ఏ ప్రభుత్వం కూడా యూనివర్సిటీ ఫండ్స్ ఎప్పుడు టచ్ చేయాలి. ఎంత ఆర్థికమైన క్లిష్టతరమైన పరిస్థితి వచ్చినా ఇవాళ మొన్న మీ ఈ మధ్య 2-3 రోజుల క్రితం పేపర్లో చూశారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 400 కోట్ల రూపాయలు ఫండ్స్ డైవర్ట్ చేసుకున్నారని. అదేవిధంగా మిగిలిన అన్ని యూనివర్సిటీల నుంచి ఫండ్స్ డైవర్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ పీడీ అకౌంట్లో కనీసం 5 కోట్లు 10 కోట్లు ఉన్నది కూడా ప్రభుత్వం తీసేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏ శాఖ కూడా తన సొంతంగా మరుగుడు సాగించలేని పరిస్థితి వచ్చింది. ఇవాళన్నిటికీ ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దగ్గర కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా వీలుగాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఉద్యోగస్తులకి సంబంధించింది వాళ్ళు దాచుకున్న సొమ్ము అంటే ప్రావిడెంట్ ఫండ్ దాన్ని 1,600 కోట్లు ఇవాళ ప్రభుత్వం వాడేసుకుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించి ఏదైతే అభయహస్తం పెన్షన్ ఇస్తా ఉన్నామో ఆ అభయహస్తం పెన్షన్ కోసం ఏదైతే 2,000 కోట్ల రూపాయలు ఎల్ఐసిలో డిపాజిట్ చేసి ఉందో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో డిపాజిట్ చేశానే దాన్ని వాడు విత్డ్రా చేసేసుకుంది గవర్నమెంట్. ఇవాళ ఎక్కడ 50-40 కోట్లు కాదు కదా 5-10 కోట్లు ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని సొంతం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నేరుగా పంచాయతీలకి 14 ఆర్థిక సంఘం 15 ఆర్థిక సంఘం నిధులు ఇస్తూ ఉందో 14 ఆర్థిక సంఘంలో కొంత వాడేసాం మన గవర్నమెంట్లోనే మనం ఖర్చు పెట్టించాం. మిగిలింది 334 కోట్లు ఉంటే ఆ 334 కోట్లు గత 4 నెలల క్రితం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని డ్రా చేసుకుంది. ఇవాళ 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తే 1900 కోట్లని ఇవాళ డ్రా చేసేసుకుంది. డ్రా చేసుకుంటే నిన్న కేంద్ర ప్రభుత్వం స్పందించింది దానిపై. ఇవాళ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసుకుంది కాబట్టి నేరుగా పంచాయతీలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, ఆ అకౌంట్కి నేరుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు వేస్తామని చెప్తా ఉన్న పరిస్థితి వాడు వచ్చింది. అంటే ఇది ఎంత అవమానకరమైన పరిస్థితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఏవైతే ఇస్తా ఉన్నామో ఆ నిధులు ఏ హెడ్ కింద ఇచ్చామో ఆ హెడ్ కింద ఖర్చు పెట్టాలని తప్పించి దాన్ని మార్చడానికి వీలు లేదని ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆంధ్రప్రభుత్వాన్ని ఉద్దేశించి. అంటే ఎంత అవమానమైన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనందరం సంసారాలు గడుపుతూ ఉంటాం. ఒక కుటుంబం అప్పు చేస్తే ఏ విధమైన పరిస్థితులు ఏర్పడతాయో మనందరికీ తెలుసు. అందుకోసం జాగ్రత్తగా మనకి ఎంత ఆదాయం ఉందో ఆ ఆదాయానికి తగ్గట్టుగానే మన ఖర్చులు పెట్టుకొని ఎంతో కొంత దాంట్లో మిగుల్చుకొని కొంతకాలం పోయిన తర్వాత ఆ మిగిలిన మహిళను ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారి మనసును గాయపరచడం, తెలుగుదేశం పార్టీని ఆ విధంగా నిర్వీర్యం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే ఆ సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ అంటే చట్టసభలు గౌరవ సభలుగా ఉండాలి కానీ కౌరవ సభలుగా మారకూడదు, దీన్ని మరలా గౌరవ సభగా మారుస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను తప్పించి ఈ కౌరవ సభలో ఉండాలని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చారు. ఆ ప్రతిజ్ఞ మనందరం ప్రజ్ఞ పోరాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి విడుదల చేయించాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన ఉంది. మనందరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాల్సిన అవసరం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని కానీ చిన్నా భిన్నం అయిపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి మనందరం చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలని ప్రశ్న కోరాల్సిన సమయం ఆసన్నమైంది. అది గుర్తు చేయడం కోసమే ఈరోజు ఈ గౌరవ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందువల్ల ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది మనం మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చెయ్యాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం పోనడం. ఈరోజు నుంచి మనం ఈ 2.5 సంవత్సరాల్లో 2024లో ఎన్నికలు వచ్చినా 2023లో ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా మనం ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు ఈ సభకు హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. నేను సెలవు తీసుకుంటున్నా. ఇంకొక ఇటీవల కాలంలో జరుగుతున్న ఒక సమస్య చెప్పాల్సిన అవసరం ఉంది. 83 నుంచి గృహ నిర్మాణ పథకం మొదలైంది ఈ రాష్ట్రంలో. అంతకుముందు ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా ఇళ్ల నిర్మాణ పథకం లేదు. ఇప్పుడు పక్కా గృహ నిర్మాణ పథకం అన్నది నందమూరి తారకరామారావు గారు వచ్చిన తర్వాత మాత్రమే మొదలైంది. అప్పుడు 6,000తో మొదలయ్యి 89కి వచ్చేటప్పటికి 7,500 అవడం అది ఆ దఫాఫాలుగా పెరిగి మన 2014-2019లో అయితే 150,000 ఇచ్చాం. కొన్ని అందులో ఫ్రీ గ్రాంట్ ఉన్న ఐఏవై గ్రాంట్ కింద కట్టినట్టుకి తిరిగి రుణాలు చెల్లించలేదు. వాటికి కూడా ఇవాళ ఓటీఎస్ పథకం కింద 10,000 కట్టండి, 10,000 కడితే మీ ఇల్లు మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తామని. అసలు అది ఎంత హాస్యాస్పదం ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లోపల నేరుగా చంద్రబాబు నాయుడు గారే ఈ గౌరవ సభలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం, అందువల్ల ఈ గౌరవ సభ ఏదైతే 19వ తారీఖున శాసనసభలో జరిగిన పరిణామాల మీద కాకుండా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని చర్చించాలని కూడా ఆదేశించడం జరిగింది. అందువల్ల ఉన్న సమస్యలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సమస్యల గురించి చర్చించాలి అంటే రోజుల తరబడి మనం సమావేశం పెట్టుకున్నా సరిపోదు, సమయం సరిపోదు. అన్ని సమస్యలు ఉన్నాయి ఇవాళ. ముఖ్యంగా ఇవాళ సమస్యలు
ఏవి ఉన్నాయి అనేది ఆలోచన చేసినట్లయితే ప్రధానంగా రైతాంగ సమస్యలు. రైతులు తీవ్రంగా ఈ ప్రభుత్వంలో నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రాంతంలో 5 క్రాపులు వచ్చినాయి, 3 ఖరీఫ్లు 2 రబీలు. అన్నింటిలో కూడా 3 రబీల్లోని 3 ఖరీఫుల్లోని రైతులు తుఫాన్ల బారిన పడితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం లేదు. ఇప్పుడు ఏదైతే ఖరీఫ్ వచ్చిందో అప్పుడు వచ్చిన మొదటి పంట దాదాపుగా నాకు తెలిసి ఒక 30-35 సంవత్సరాల కాల పరిమితిలో రైతు ఎప్పుడు ఇంత దారుణంగా నష్టపోలేదు. అంత దారుణంగా ఇవాళ నష్టపోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం మర్చిపోయింది. దానివల్ల రైతుకు ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం కలగని పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం ఆదుకోని పరిస్థితి. మరోపక్క రైస్ మిల్లర్స్ పచ్చిధాన్యం కానీ తడిసిన ధాన్యం కానీ రంగుమారిన ధాన్యం కానీ కొనుగోలు చేయని పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటి మధ్యనే రైతు పూర్తిగా పంట నష్టపోవడమే కాకుండా ఎంతో కొంత ఒక 5 బస్తాలు 10 బస్తాలు ఒక ఎకరానికి వస్తే దాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీ హయాంలో రైతుకి సబ్సిడీ పైన ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఇవ్వడమే కాకుండా సమయానికి నీరు ఇవ్వడం, సమయానికి శాస్త్రవేత్తతో సలహాలు ఇప్పించడం, అన్ని విధాలుగా రైతును ఆదుకోవడం, ఈ విధమైన కార్యక్రమాలు జరిగేవి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఒక హామీ ఇచ్చారు, తదితర సౌకర్యాలన్నీ తీసేసి నిద్రదీవులు అన్నారు. ఈ విధంగా పాత మన ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశామో వాటిని అన్నిటికీ పేర్లు మార్చి ఇవాళ కొత్త కొత్తగా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగిపోయినాయో మీ అందరూ చూస్తూ ఉన్నారు. మనకు సంక్షేమ ఫలాలు ఇస్తానంటూ ఒక చేత్తో నగదివ్వడం, మరొక చేత్తో ట్యాక్సుల రూపేణ పన్నుల రూపేణ డబ్బు ప్రభుత్వం దండుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇవన్నిటి కారణం వల్ల నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగిపోయాయి. ఇవాళ పప్పులు కానీ ఉప్పు కానీ మంచి నూనె కానీ లేదు గ్యాస్ కానీ కూరగాయలు కానీ ఏది పెరిగింది అంటే ఒకటి రెండు కాదు, అన్ని వస్తువులు పెరిగిపోయాయి నిత్యావసర వస్తువులు. అదేవిధంగా మరి మద్య నిషేధం అన్నారు. మద్య నిషేధం అని చెప్పి సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మద్య నిషేధం చెయ్యాలి అంటే నేను రేట్లు పెంచుకుంటూ వెళ్తాను, పెంచుకుంటూ వెళితే సామాన్యుడికి ఆ ధర భారమై వాళ్ళు మందు మానేస్తారని కొత్తిరిగి చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నవాళ్ళని ఒక్కసారి అందరూ ప్రశ్నించుకోండి, ఎవరైనా ధర పెరిగిందని మందు మానేసేవాళ్ళు ఉన్నారా? ధర పెరిగితే మందు మానేవాళ్ళు లేరు కదా. ఇంతకుముందు ఒక 500 రూపాయలు కూలీ ఒక వ్యక్తి తెచ్చుకుంటే ఒక 100-150 మద్యం కోసం ఖర్చు పెట్టి 300-350 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళా ఇళ్ళకి ఇచ్చి కుటుంబాన్ని పోషించమని చెప్పడం జరిగేది. ఇవాళ సీన్ రివర్స్ అయింది. 300-350 రూపాయలు మందు ఖర్చు పెట్టుకొని ఒక 100-150 ఇంటికి ఇచ్చే పరిస్థితి రావడంతో ఇల్లు గడవడం, ఇల్లు గడపడం ఇళ్ళకి కష్టంగా మారిన పరిస్థితి వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన మద్య నిషేధం. 18 రూపాయలకు వచ్చే బాటిల్ని 120 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఈ విధంగా మద్య నిషేధం కొనసాగుతూ ఉంది. మనం అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ముఖ్యంగా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ
ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ పూర్తిగా పడకేసింది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు మహిళలకి అత్యంత గౌరవం ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కల్పించి మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అయ్యే పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇందాక సూర్యకుమార్ గారు చెప్పినట్టుగా డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయాలని అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా మహిళల పైన అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ దాడులు కానీ జరగకుండా శాంతి భద్రతలను పటిష్టంగా కాపాడటం జరిగింది. కానీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి మహిళల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులు ముఖ్యంగా దళిత మహిళల పైన దాడులు తీవ్రమైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇవాళ మహిళలకి రక్షణ లేకుండా పోయింది. దిశ చట్టం అని ఒకటి తెచ్చారు. ఆ దిశ చట్టం అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడంతో అది చట్టరూపం దాల్చల. ఇవాళ ఇందాక సూర్యకుమార్ గారు చెప్పినట్టుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వర గారిని ఉద్దేశించి అసెంబ్లీలో ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో మనం అందరం చూసాం టీవీల్లో. అటువంటి మంత్రులపైన అటువంటి శాసనసభ్యులపైన దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. ఇవాళ ముఖ్యంగా మన జిల్లాకు చెందిన ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ వల్లభనేని వంశీ కానీ మంత్రి కొడాలి నాని పైన కానీ దిశ చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో మనం చూసాం. ఇవాళ మనందరం పోరాట ఫలితంగా తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగా ఇవాళ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ నియంత్రణ మండలి నిన్న ఒక డైరెక్షన్ ఇచ్చింది. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఏదైతే అధిక ఛార్జీలు ప్రజల నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేశారో దాన్ని వచ్చే నెలలో తిరిగి ఇవ్వమని ఆదేశించి దాన్ని వచ్చే నెల బిల్లుల నుంచి తగ్గించుకొని మిగిలిన ఛార్జీలు మాత్రమే వసూలు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ విజయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనం పోరాట ఫలితంగానే ఇవాళ ఈఆర్సీ ఇటువంటి డైరెక్షన్ ఇచ్చింది అనేది కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాగానే దేని మీద పడ్డారో మనకు అర్థమైంది. ఇసుక రేట్లు విపరీతంగా పెంచేయడంతో పాటు ఇసుక దోపిడీకి తెరతీయడం జరిగింది. దాని పరివేశానంగా ఇవాళ పవన్ నిర్మాణం చాలా కాస్ట్లీ అయిపోయింది, చాలా భారం అయిపోయింది సామాన్యుడికి. కొత్త ఇల్లు నిర్మాణం అటు నుంచి కనీసం పాత ఇంటికి రిపేర్లు చేయించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ సామాన్యుడు ఉండే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అడుక్కో పొందుతాం. కనీసం సామాన్యుడు రెండు చక్రాల వాహనాలపైన కూడా ప్రయాణించలేని పరిస్థితి వచ్చింది. ఒక భార్య భర్త టూ వీలర్ మీద ప్రయాణం చేస్తూ ఉంటే వెనక కూర్చున్న భార్య ఏ సమయంలో కింద పడి గాయాలు పాలవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం మనం. మహిళలు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు కూడా మరి హాయిగా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్కగా రోడ్లు వేసి చక్కటి నిర్మాణం చేసిస్తే ఇవాళ పూర్తిగా దాన్ని అధ్వాన స్థితికి తీసుకొచ్చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క రోడ్లపైన రోడ్ల నిర్మాణం నిమిత్తం అని పెట్రోల్ డీజిల్ పైన జగన్మోహన్ రెడ్డి గారు సెస్ చేశారు. సెస్ చేసి దగ్గర 1,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. ఈ 1,000 కోట్ల రూపాయలతో అసలు ఎక్కడ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారో ఎవరికి అర్థం కాదు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఒక పక్క
పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని కదా నిందించాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎందుకు మాట్లాడాలి అనే మీకు ఒక సందేహం రావచ్చు. మేము మొన్నటి వరకు 15 రోజుల పాటు కుప్పంలో అక్కడ ఎన్నికల సందర్భంగా వెళ్ళడం జరిగింది. కుప్పం పట్టణం 8 కిలోమీటర్లు వెళ్తే తమిళనాడు బార్డరు, 6 కిలోమీటర్లు వెళ్తే కర్ణాటక బార్డరు. మనకి ఇక్కడ 100 రూపాయలు డీజిల్ ఉంటే ఆ పక్కనే 93 రూపాయలే ఉంది. అంటే అక్కడికి ఇక్కడికి 7 రూపాయలు వ్యత్యాసం. పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మిగిలిన రాష్ట్రాలు కానీ జిఎస్టీ చాలా తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే జిఎస్టీ తగ్గించి వినియోగదారులకు కొంతవరకు ఉపశమనం కలిగించారు. మొన్న ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత తగ్గించి రాష్ట్రాలను కూడా కొంతమేర జిఎస్టీ తగ్గించమనంటే మిగిలిన రాష్ట్రాలన్నీ తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తగ్గించిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇవాళ ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మనందరికీ ఒక అపోహ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు పాలైపోవడానికి ప్రధాన కారణం సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా అమలు చేసేస్తూ ఉన్నారు, అందరికీ నగదు పంపిణీ చేసేస్తూ ఉన్నారు, కాబట్టి ఈ విధంగా అప్పులు పాలైపోయిందేమో అని కొంతమంది ఏం చెప్తా ఉన్నారు. మేము అడిగామా, మేము అడగందే ఇస్తున్నారు, ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసామనేది మాట్లాడుతూ ఉన్నారు. మనం నిశ్చితంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ